ఏ మూలకెళ్ళినా ఈ మధ్యన రాయలసీమకి వెళ్తే అక్కడ ముస్లింల దుస్థితి చూస్తే చాలా బాధ కలిగింది. కోస్తా జిల్లాలో ఉన్న ముస్లింల జీవితం మెరుగ్గా ఉంది, కానీ రాయలసీమకి వెళ్తే ఇంతమంది ముఖ్యమంత్రులయ్యే రాయలసీమ నుంచి ముస్లింలను అందరూ వాడుకునే వాళ్ళు తప్ప రాయలసీమలో రాజకీయ లబ్ధి కోసం వాడుకునేవాళ్ళు, కానీ ముస్లింల కోసం ఏ విధంగా చేయట్లేదు. అసలు ముస్లింలకు ఏం చేయాలి అన్నది సచ్చార్ కమిటీ చాలా బలమైన నిర్ణయాలు ఇచ్చింది. ఆ సచ్చార్ కమిటీ సిఫార్సుల్ని వారి ఆర్థిక అభివృద్ధికి, అన్ని రకాల సామాజిక అభివృద్ధికి ఆ సచ్చార్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. తాళిబొట్టును తాకట్టు పెట్టి చిన్నపాటి సినిమాలు తీసిన ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు చేసిన కుటుంబాలు నాకు తెలుసు. ఒకసారి ఎంతో భర్త ప్రేమ కాటిన తాళిబొట్టును కూడా భర్త బాగుండాలని చెప్పి తాకట్టు పెట్టి ఒకసారి ఆ వ్యాపారం నష్టపోతే పోయిన సందర్భాలను వడ్డీ కట్టలేక, అలాంటి బంగారం మీద మీరు తాకట్టు పెడితే అది కేవలం అర్ధ రూపాయి వడ్డీకే, మీరు బంగారు రుణ సదుపాయాన్ని మీద అర్ధ రూపాయి వడ్డీకే కల్పిస్తాం, అది కూడా సంవత్సరం లోపుగానే చెల్లించగలిగితే దాన్ని పావలా వడ్డీకే దాన్ని ఆపేస్తాం అని అడుగుతా ఉన్నాను. నేను ఇచ్చాపురం నుంచి యాత్ర ప్రారంభించినప్పుడు గంగమ్మ తల్లికి పూజ చేసి వెళ్ళాను. నా మత్స్యకారులు, నా కుటుంబీకులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మన కాకినాడలో ఒక మత్స్యకారుల తల్లి చిన్నపాటి వీడియోలు, ఆవిడ అడిగారమ్మా మీకు ఏదైనా చెప్తారా అంటే చిన్న బోట్లో ఉంది ఆవిడ, అదే జీవనం, అదే ఇల్లు, అదే పడగది, అదే వంటగది. ఆవిడ ఒకటే ఉంది, ఏ మీతో మాట్లాడి వెళ్ళిపో అంటే, లేదమ్మా మేము పవన్ కళ్యాణ్ దగ్గర జనసేన దగ్గర నుంచి వచ్చామంటే, రా నీతో మాట్లాడతాను రా. ఆ తల్లి మాట్లాడిన విధానం నన్ను కదిలించేసింది. మేము అందుకని ఇచ్చాపురంలో గంగమ్మ తల్లికి స్నానం చేసి గంగా పుత్రులకి నేను ఆ రోజు భరోసా ఇస్తానని చెప్పాను. ఈ రోజున మత్స్యకారులకి, ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ని స్థాపిస్తాం. నన్ను మత్స్యకారులు అడుగుతుంది మాకు డీజిల్కి మాకు కొంచెం రిబేట్ ఇవ్వమని చెప్పి, అలాగే మత్స్యకారులకి 300 రోజులు ఉపాధి కల్పనిస్తాం, అలాగే తుఫాన్ హెచ్చరిక సమయంలో మీరు వేటకి వెళ్ళలేని సమయంలో రోజుకి 500 రూపాయల చొప్పున మేము వేటకెళ్ళిన మత్స్యకారులకి మేము ఆర్థిక సహాయం అందజేస్తాం. అన్ని మత్స్యకారుల గ్రామాలకి 2 సంవత్సరాలలోపు వచ్చిన ప్రభుత్వం స్థాపించిన 2 సంవత్సరాలలోపు మీ అందరికీ సురక్షిత మంచినీటి సరఫరా చేసి పెడతాం మీ అందరికీ. అలాగే ఏ మూలకెళ్ళినా కాకినాడ హార్బర్ చూసాం, మత్స్యకారుల్ని అస్తవ్యస్తం చేసి వీళ్ళు అమెరికాలో ద్రాక్ష తోటలు కొనుక్కుంటున్న పెద్ద మనుషులు ఉన్నారు. మత్స్యకారులు పడవలు ఆపుకోవడానికి జట్టీలు లేవు. ప్రతి మత్స్యకారులకు ప్రత్యేకమైన జట్టీలు ఏర్పాటు చేస్తాం, వారి కోసం ప్రత్యేకమైన హార్బర్స్ నిర్మిస్తాం, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. అలాగే మత్స్యకారులకి డీప్ సీ ఫిషింగ్ కోసం మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు ఎక్కువ డీప్ సీ ఫిషింగ్ వల్ల మీకు కార్పొరేట్ ట్రాలర్స్కి మీకు సమానంగా పెద్ద బోట్లు మరపడవలు మీకు అందజేస్తాం మీ అందరికీ. దానిని ఒక కమ్యూనిటీ ద్వారా మీకు సంస్థ ద్వారా మీకు అందజేస్తామని తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఆడపడుచులకి జనసేన పార్టీ ఆవిర్భావానికి కానీ నా రాజకీయ ప్రేరణకు కానీ భారతదేశ సమాజం మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్టుగా అర్ధరాత్రి స్త్రీ తిరగలిగే స్వేచ్ఛ కావాలని, ఈరోజు నా పగలు పసిబిడ్డ తిరగలిగే స్వేచ్ఛ లేని సమాజం వైపు దారి తీస్తూ ఉంది. ఎక్కడో రాజధానిలో నిర్భయ అనే ఒక ఆడపడుచు మానభంగానికి గురైతే అప్పుడు కానీ ఎంపీలు చలించరు. మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం. మీ మీద ఎవరు చెయ్యేసినా కానీ, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కానీ చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం, శిక్షించే చట్టాలని, స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులకి అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు కల్పించడానికి, దాన్ని చట్టసభల్లో పార్లమెంటు దాకా తీసుకెళ్ళడానికి మేము కంకణం కట్టుకున్నాం. అలాగే పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో డ్వాక్రా సంఘాల ఆడపడుచులకు కానీ, మిగతా స్వయం ఉపాధి పథకాల ఆడపడుచులకు కానీ స్థానిక పంచాయతీరాజ్ సంస్థ ఎన్నికల్లో మీకు ప్రాధాన్యత కల్పిస్తాం. అలాగే ఆడపడుచులకి ఉచిత గ్యాస్ సిలిండర్ని తీసుకెళ్తాం మీ అందరికీ. ప్రతి సంక్రాంతికి మా ఆడపడుచుల్ని ఎలా చూసుకుంటామో ప్రభుత్వం తరపు నుంచి మా ఆడపడుచులకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మా ఆడపడుచులకి మిమ్మల్ని చీరలు బహుమతులు ఇచ్చి మేము సత్కరించుకుంటాం ప్రతి సంక్రాంతికి. అలాగే వేరే మతస్థులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్ మతాన్ని పాటించే ఆడపడుచులు కానీ, మీరు కోరుకుంటే మీరు ఏ పండగ కావాలంటే ఆ పండగకి నేను ఆ చీరలు పంపిణీ చేస్తాం. ఆడపడుచులకి డ్వాక్రా మహిళా రుణాలు అధికారులు వేధింపులు ఎక్కువైపోయినాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అధికారులు అంటే, ఆడపడుచులకి ఒకటే సార్ చెప్తున్నాను, మీకోసం ఒక మహిళా బ్యాంకుని స్థాపిస్తాం. ప్రతి జిల్లాకి
ఒక ప్రత్యేకమైన మహిళా ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మిస్తాం. అలాగే ప్రతి మండలానికి ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేస్తాం. మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం, ఎందుకంటే మహిళా ఉద్యోగులు ఏ మూలన్నా కానీ ఇంట్లో బిడ్డల్ని సాకి మళ్ళీ బయట ఉద్యోగాలు చేయడానికి మీకు శిశు సంరక్షణ కేంద్రాలని క్రీచెస్ అంటాం, చైల్డ్ అండ్ మదర్ రూమ్స్ని ఏర్పాటు చేస్తాం. మీరు బయట ఉద్యోగాలు చేస్తే మీ బిడ్డల్ని ప్రభుత్వం ప్రైవేట్ సహకారంలో అవి నడిపి మీరు ఏమాత్రం వచ్చి మీరు వదిలేస్తే మీరు తిరిగి ఇంటికి వెళ్ళే వరకు మీ బిడ్డల్ని ప్రభుత్వం ఇలాంటి శిశు సంరక్షణ కేంద్రాల్లో మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ముఖ్యంగా చాలా బాధ కలిగించే అంశం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నెల్లూరులో తెల్లవారుజామున నేను మెడ్రాస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ కోసం రిక్షాలు వెళ్తున్నప్పుడు రోడ్ల మీద పారిశుద్ధ కార్మికులు చూసేవాడిని, నా రెల్లి కులాన్ని చూసేవాడిని, నా రెల్లి అన్నదమ్ములను చూసేవాళ్ళని, అందరూ నిద్రపోతూ ఉంటే మన ఇష్టానికి తినేసి పడేసిన చెత్తని ఏదేదో వాళ్ళ బాధ్యత అన్నట్టుగా రెల్లి సోదరులు ఆడపడుచులు రోడ్లకి ప్రపంచమంతా నిద్రపోతుంటే నా రెల్లి సోదరులు సోదరిమణులు రోడ్లు ఊడుస్తా మురికి కూపాల్లో మగ్గిపోతూ అలాంటి రెల్లి సోదరులు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి కన్నీరు ఉండేది. నాకు మానవ మలాన్ని భుజం మీద తట్టల్లో మోసుకెళ్ళడం చిన్నప్పుడు చూసిన వాడిని చీరాలను. అలాంటి రెల్లి కులానికి మనస్ఫూర్తిగా అండగా ఉంటానానికి మీకు ప్రత్యేకంగా పారిశుద్ధంలో ఉన్న రెల్లి కుటుంబాలందరికీ స్వయం ఉపాధి పథకం, యువతకి ముఖ్యంగా రెల్లి యువతకి స్వయం ఉపాధి కొరకు దాదాపు 50,000 వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని ముఖ్యంగా రెల్లి యువతకి రెల్లి యువతి యువకులు కల్పిస్తాం. ఎందుకు అంటే మనందరం వ్యర్థాలని తరతరాలుగా మోస్తున్నందుకు మనం గుండెల్లో హక్కును చేర్చుకోకపోతే సమానత ఇవ్వకపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరి తరఫున మన రెల్లి కురసలకి యువతకి 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని మరి కల్పిస్తా ఉన్నాం. అలాగే రెల్లి కార్మికులకి ఆటో రిక్షాలు కొనుక్కుంటానంటే 50% సబ్సిడీ, పేరుణ సదుపాయం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న రెల్లి ఆడపడుచులకి మీకు ఇబ్బంది పడకుండా మీకు ఉచిత స్కూటర్ని ప్రభుత్వం మీకు బహుమతిగా ఇస్తుంది. అలాగే యువతకి చాలా పెద్ద పీట వేయబోతున్నాం. ఏ మూలకెళ్ళినా అన్ని మతాలు, ముస్లింలో కానీ క్రిస్టియన్ మతాల్లో కానీ మిగతా హిందూ మతంలోని అన్ని వర్గాలు కానీ యువత నలిగిపోతా ఉన్నారు. ఎక్కడెక్కడ వెనకబాటుతనం ఉందో, ఏ కులాల్లో అత్యధిక వెనకబాటుతనం ఉందో ఆర్థికంగా సామాజిక పరంగా, వీటి కోసం యువతకి దాదాపు ప్రతి జిల్లాకి 3-3 చొప్పున ఆపర్చునిటీ జోన్స్ని క్రియేట్ చేయబోతున్నాం. దీనివల్ల మీకు బలమైన పెట్టుబడులు ఇచ్చి యువతని అన్ని మతాల్లోని ముస్లింలు కానీ దళిత కులాల్లో నుంచి కానీ ఉన్నత కులాల్లో పేదవారికి కానీ మీకు చాలా బలంగా రుణ సహా సదుపాయం కల్పించి యువ పారిశ్రామికవేత్తలకి అండగా ఉంటాం ఆపర్చునిటీ జోన్స్ ద్వారా అని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ప్రతి 3 జిల్లాలకు కలిపి దాదాపు 130, 13 జిల్లాలకు 10 చొప్పున 130 స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయబోతా ఉన్నాం. సెల్ఫ్ సస్టైనింగ్ స్మార్ట్ సిటీస్. అక్కడ ఏముంటుందంటే డ్రైనేజ్ వసతులు కానీ రీసైకిలింగ్ పరిస్థితుల్లో పెట్టి ఎక్కువ వ్యర్థాలు బయటికి వెళ్లకుండా అక్కడే అన్ని రకాలుగా అభివృద్ధి, అక్కడ ఎంప్లాయ్మెంట్ అక్కడే జనరేట్ అయ్యేలాగా, అక్కడ తిండి అక్కడే పండించుకునేలాగా మేము ప్రత్యేకమైన స్మార్ట్ సిటీస్ని 130 స్మార్ట్ సిటీస్ని 13 జిల్లాలు కలిపి డెవలప్ చేయబోతున్నాం. దానివల్ల దాదాపు 50,000 ఉద్యోగాలు కొత్తవి వస్తాయి. దానివల్ల మొత్తం చెప్పలేదు మేనిఫెస్టోలో, ముఖ్యమైన అంశాలు మటుకు చెప్పాను. ఈ మేనిఫెస్టో అనేది నా ఉద్దేశం, ఇట్స్ ఎ ప్రామిస్. నేను ఈ ప్రామిస్ చేస్తున్నాను, ఇవి చేస్తానని స్వామి వివేకానంద ఒకటి చెప్తారు, మానవ మేధస్సుల్లో ఒకటి వచ్చింది అంటే అది సాధ్యపడుతుందని. చాలా మంది అడగచ్చు ఇది పాసిబుల్ అని, ఇంపాసిబుల్ అంటారు. ఇంపాసిబుల్ అని ఐఎమ్ పాసిబుల్ అని అసాధ్యం అంటారు. అసాధ్యంలోనే సాధ్యం ఉంది. అందుకని చాలా ఆలోచించి మనుషుల్లోని శక్తియుక్తులను బయటకు తీసి అభివృద్ధి కోసం మేధావులతోటి సంవత్సరాలుగా మేధోమదనం జరిపి చేసిన మేనిఫెస్టో ఇది. దీన్ని ఏ ఒక్క వర్గాన్ని కూడా వదలలేదు, అందరికీ అండగా ఉంటా ఉంది. ఎంటైర్ మేనిఫెస్టో కూడా వీఆర్ డిక్లేరింగ్ ఎ వార్ ఆన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. మేము నిరుద్యోగ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.